Hello guys welcome to our channel power of movie lover and this is Venki సలార్ బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ని కంప్లీట్ చేసుకుంది సెవెంత్ డే తో పోల్చితే ఎత్ డే అగైన్ డ్రాప్ అవగా ఓరల్ గా వచ్చిన ఎయిటీఎస్ కలెక్షన్స్ తో ఫైనల్లీ హిస్టారికల్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ మార్క్ దాటింది ఈ ఫిల్మ్ ఇక డెవిల్ మూవీ నిన్న రిలీజ్ అవగా బిజ్ నుంచి ఎవరేజ్ స్టాక్ తెచ్చుకున్న ఈ ఫిల్మ్ ఓపెనింగ్స్ లో కూడా స్లోగానే స్టార్ట్ అయింది ఈ వీడియోలో ఈ రెండింటి కలెక్షన్స్ తో పాటు ఈ రోజు రిలీజ్ అయినా వెంకయ్య మూవీకి వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో లో పదండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియో నిజ్

బుకింగ్స్ కూడా మంచిగా జరుగుతున్నాయి మరి డే వన్ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి ఇక డెవిల్ విషయానికి వస్తే పెద్దగా రిలీజ్ ఫిల్మ్ డే హైప్లాక్తి రెండు లో పర్ఫామ్ చేసింది ఈ మూవీకి వన్ నైజన్ లో వచ్చిన షేర్ డెబ్బై లక్షలు సీడెల్ లో ముప్పై లక్షలు కలెక్ట్ చేస్తూ వన్ పర్ఫార్మ్ చేసింది ఆంధ్ర మొత్తం మీద డెబ్బై ఏడు లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ మొత్తం మీద కలెక్ట్ చేసిన షేర్ ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది కోట్లకి చేరుకుంది ఇది అమిగోస్ వన్ కంటే కూడా తక్కువ గ్రాస్ మూడున్నర కోట్లు దాటింది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇరవై లక్షలు ఓవర్సీస్ మొత్తం మీద నలభై లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే వన్ వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసిన టోటల్ షేర్ రెండు పాయింట్ మూడు కోట్లకి చేరుకోగా గ్రాస్ నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల రేంజ్ లో ఉంది ఈ మూవీ వర్త్ బిజినెస్ ఇరవై కోట్ల రేంజ్ లో ఉండగా ఇరవై కోట్ల బ్రేక్ టార్గెట్ కి గాను ఈ ఫిల్మ్ లాంగ్ రన్ లో ఏడు కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే హిట్ అయినట్టు ప్రజెంట్ ఉన్న టాక్ కి ఎంత టార్గెట్ ని చేయడం చాలా కష్టం మరి మూవీ ఎంత వరకు పర్ఫామ్ చేస్తుందో చూడాలి ఇక సలార్ విషయానికి వస్తే ఎయితే వరల్డ్ గా పదిహేను కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేస్తూ భారీగా డ్రాప్ అయింది ఈ ఫిల్మ్ బట్ ఎయిట్ డేస్ కి వచ్చిన కలెక్షన్స్ మంచిగానే వచ్చాయని నైజాం నైజంలో ఎయిట్ డేస్ కి గాను అరవై మూడున్నర కోట్లు సీడియల్ లో కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఆంధ్ర మొత్తం మీద కలెక్ట్ చేసిన షేర్ నలభై తొమ్మిదిన్నర కోట్లకి చేరుకుంది సో నైజం లో ప్రాఫిట్ జోన్ లోకి వచ్చిన ఆంధ్ర లో మాత్రం ఇంకా కావాల్సి ఉంది దాంతో తెలుగు స్టేట్స్ లో కి వచ్చిన టోటల్ షేర్ నూట ముప్పై కోట్లు దాటగా గ్రాస్ రెండు వందల కోట్లు దాటింది ఇక కర్ణాటకలో పంతొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లు తమిళనాడులో తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్లు కేరళలో ఆరు కోట్లు ఇండియన్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో యాభై మూడు పాయింట్ తొమ్మిది కోట్లు ఓవర్సీస్ మొత్తం మీద యాభై నాలుగున్నర కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ రెండు వందల డెబ్బై ఐదుకి చేరుకోగా డ్ గ్రాస్ ఐదు వందల కోట్లు దాటింది వరల్డ్ వైడ్ బ్రేక్ ఇవెన్ టార్గెట్ మూడు వందల నలభై ఐదు కోట్లు కావడంతో లాంగ్ రన్ లో మరో డెబ్బై రెండు కోట్ల షేర్ కలెక్ట్ చేస్తేనే మూవీ హిట్ అయినట్టు ఎలానూ సెకండ్ వీకెండ్ లో గ్రోత్ పెట్టే ఛాన్స్ ఉండడంతో గట్టిగా హోల్డ్ చేస్తే బ్రేక్ ఇవెన్ కి ఇప్పటికీ ఛాన్స్ ఉంది మరి ఫుల్ రన్ లో ఎంత వరకు వెళ్తుందో చూడాలి సో గైట్ వీడియో ఫుల్ రన్ వన్ వింకి ఎంత కలెక్ట్ అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్